విజయవాడ లెనిన్ సెంటర్లో మద్యపాన నిషేధ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధన కార్యక్రమాన్ని తలపెట్టారు. గుడులు బడులు సమీపంలో మద్యం షాపులు ఉండకూడదనే నిబంధనలు ఉన్న వాటిని తుంగలో తొక్కుతూ గల్లీకో మద్యం షాపు పుట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం నూతన పాలసీని వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్ లో మహిళా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంతో పాటు పలువురు ప్రజాసంఘ మహిళలు కూడా దీనిలో పాల్గొన్నారు. అసలు ఈ రోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు, అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటనేది వారి మాట అడిగి తెలుసుకుందాం. చెప్పండి అండి, మీరు 2 సార్లు ఎంపీగా కూడా చేశారు గతంలో, ఎందుకు ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో 50,000 జనాభాకు ఒక మద్యం ఉండేది మద్యం షాప్, ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ 30,000 తీసుకొచ్చింది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మద్యం అనేటువంటిది 30,000కే కదమ్మా, ప్రతి గల్లీకి ఒకటి ఉంది, ప్రతి బజార్కి ఒకటి ఉంది, ఏ పాలసీ ఏ రకంగా కూడా ప్రభుత్వం వైపు నుంచి మద్యం షాపులు ఉంచమంటారు, బెల్ట్ షాపులు లేవంటారు. అలాగే సుప్రీంకోర్టు కూడా డిసిషన్ ఇచ్చింది వీళ్ళందరికీ. ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆడవాళ్ళ వైపు నుంచి ఈ రకంగా ఆలోచన చేయట్లా, ఆడవాళ్ళ యొక్క కుటుంబాలను విచ్ఛిన్నం అవడానికి ఈ మద్యాన్ని సంపూర్ణంగా ఇంతవరకు ఎన్ని తీర్పులు వచ్చినా నిషేధం పెట్టలేదు కాబట్టి, తీసేయలేదు కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం ఇంకా అడగాలి. మీరు చూస్తే అసలు ఇవాళ ఇళ్ల మధ్య పెట్టేస్తున్నారు, బార్లోనూ మద్యం షాపులోనూ. ఇంకా ఏ రకమైన ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది, ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రభుత్వం మాటలు నియంత్రణ గురించి చెప్తుంది, కానీ ఆదాయం పెంచుకోవడం కోసం విధానాలను రూపొందిస్తుంది. దాని ఫలితంగానే మద్య సేవనం చాలా పెరిగినందువలన ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతా ఉన్నాయి, బాధపడతా ఉన్నారు. ఆ ఫలితంగానే అనేక మహిళా సంఘాలు ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 సంఘాలు కలిపి మద్య వ్యతిరేక పోరాట ఐక్య వేదికగా ఏర్పడటం జరుగుతుంది. మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈరోజు మద్య ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని కోరుతున్నాం. వాళ్ళు చేయకపోతే మేమే ప్రత్యక్షంగా షాపుల దగ్గర ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. రెండో వైపు షాపుల్ని ఆటంకపరచడంతో పాటు ఆ మద్యం అందుబాటులో లేకుండా ఉండడంతో పాటు ప్రజల్లో మద్యపాన మేడల జరిగే నష్టాన్ని కూడా ప్రచారం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి పని కూడా ప్రజా సంఘాలు చేయడం ద్వారా ఇది ఎన్నికల సందర్భానికి మీరు ఖచ్చితంగా ఈ మద్యాన్ని తగ్గించకపోతే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కూడా చెప్తున్నాం. గుడికి గానీ నివాస ప్రాంతాల మధ్యలో పెడుతున్నారు. పైగా ఏంటంటే నేషనల్ హైవేలో ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, దానికోసం ఏంటంటే ఊళ్ళలోకి వచ్చేస్తున్నారు. మన గుడి దగ్గరికి నివాస ప్రాంతాలకి పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి షాపులు తరలి, దానికోసం మహిళలు కూడా అలాగే తిరగబడుతున్నారు. ఐక్య ఉద్యమం ఇదే, అన్ని సంఘాలు కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా జరగకపోతే కనుక అసలు ఈ కార్యక్రమం ఇది పోయే హెట్టుగా లేదు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఐక్య పోరాట వేదిక తరఫున మీరు నిజంగానే మహిళల యొక్క సాధికారత కట్టుబడి ఉంటే కఠిన మద్య నియంత్రణ చేయండి అని చెప్పేసి ఐక్య పోరాట వేదిక తరఫున విజయవాడలో ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో నూతన ఎక్సైజ్ పాలసీని, దాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే మహిళలంతా కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమాలు చేపడతామని చెప్పి మహిళలంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి, TV5 విజయవాడ.